గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీ తెలుగు విహారి, నేను ప్రసాద్ని. ఐ లవ్ అమరావతి. ఇవాళ సండే, నార్మల్గా సండేస్ ఏదో ఒక ప్లేస్కి వెళ్తూ ఉంటాం కదా మనం. అయితే మీరు ఇగో ఈ బోర్డు చూస్తే అర్థమైపోతుంది, పెద్ద దూరం ఏం కాదు కానీ, బట్ ఇన్ ద సెన్స్ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి గుడికి వెళ్తున్నాము. మంగళగిరి నరసింహస్వామి వారి గుడికి వెళ్తున్నాము. మనం మంగళగిరి పుణ్యక్షేత్రానికి ఇప్పుడే చేరుకున్నాం. ఈ గోపురాన్ని చూసారా, ఎంత పెద్దదో. మన నాకు తెలిసి యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన గోపురం ఇదే అని అనుకుంటున్నాను నేను. ఎవరో చెప్తే విన్నాను అన్నమాట. ఇది శ్రీకృష్ణదేవరాయలు వారు కట్టించిన గోపురం. ఇది చూసారా, ఇక్కడే ఎంత బాగుందంటే లోపల ఇంకెంత బాగుంటుందో చూద్దాం పదండి. నగుమొగము తోడి ఓ నరకేసరి, నగుమొగము తోడి ఓ నరకేసరి, నగుమొగము తోడి ఓ నరకేసరి, నగరూప గరుడాద్రి నరకేసరి, నగుమొగము తోడి ఓ నరకేసరి, నగరూప గరుడాద్రి నరకేసరి, నరకేసరి, నరకేసరి. అమిత దానవహరణ ఆది నరకేసరి, నమిత బ్రహ్మాది సుర నరకేసరి, అమిత దానవహరణ ఆది నరకేసరి, నమిత బ్రహ్మాది సుర నరకేసరి, కమలాగ్ర వామాంక కనక నరకేసరి, కమలాగ్ర వామాంక కనక నరకేసరి, నము నమో పరమేశ నరకేసరి, కమలాగ్ర వామాంక కనక నరకేసరి, నమో నమో పరమేశ నరకేసరి, నగుమొగము తోడి ఓ నరకేసరి, నగరూప గరుడాద్రి నరకేసరి, నరకేసరి, నరకేసరి. శరణాగత త్రాణ సౌమ్య నరకేసరి, నరకమోచన నామ నరకేసరి, శరణాగత త్రాణ సౌమ్య నరకేసరి, నరకమోచన నామ నరకేసరి,
హరినమో శ్రీ వెంకటాద్రి నరకేసరి, హరినమో శ్రీ వెంకటాద్రి నరకేసరి, నరసింహ జయ జయతు నరకేసరి, హరినమో శ్రీ వెంకటాద్రి నరకేసరి, నరసింహ జయ జయతు నరకేసరి. నగు మొగము తోడి ఓ నరకేసరి, నగరూప గరుడాద్రి నరకేసరి. ఇప్పుడే ఇప్పుడే మా దర్శనం పూర్తి చేసుకున్నాం. అసలు నిజంగా ఎంత అంటే మాటల్లో వర్ణించలేనంత అనుభూతి అనమాట అది. నిజంగా ఏంటో మన ఇంట్లో మన పూజా మందిరంలోకి వెళ్ళినంత ఫీలింగ్ వచ్చింది నిజంగా. అసలు అంటే స్వామివారు కూడా అసలు పా అంటే ఒకసారి మీరు వచ్చి దర్శించుకుంటే కానీ మీరు ఆ అనుభూతిని మీరు మీరు ఎలాగనంటే ఫీల్ అవ్వలేరు. ఇన్ ద సెన్స్ అంటే నేను చెప్పలేకపోతున్నావు అంటే మాటల్లో చెప్పలేని అనుభూతి అనమాట అది. నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, ఇన్నేళ్ళుగా నేను ఎందుకు రాలేదు అనిపించింది నాకు. జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి జై. ప్రహ్లాద వరద, ప్రహ్లాద వరద, ప్రహ్లాద వరద, నరసింహస్వామి వారి తండ్రి రక్షించి. అయితే ఇప్పుడు ఇది కింద ఉన్న గుడి అనమాట, మనం ఇప్పుడు కొండ మీద ఉన్న గుడి. స్వామివారు యాక్చువల్గా పానకాల నరసింహస్వామివారు అని చెప్పి పేరు ఎందుకు వచ్చింది అని అంటే స్వామివారికి అక్కడ పానకం సమర్పిస్తారు. అక్కడున్న ఇంకో విశిష్టత ఏంటి అని అంటే మనం ఎంత క్వాంటిటీ అంటే ఇప్పుడు ఒక బిందెతోటి మనం స్వామివారికి సమర్పించుకుంటే ఆ బిందెలో సగం తీసుకుంటారు స్వామి. అక్కడ ఎలాగనంటే నిదర్శనం గుటక సౌండ్ వినిపిస్తుంది అనమాట. అంటే మనం మంచినీళ్ళు తాగినప్పుడు మనకి గుటక ఎలా కనిపిస్తుందో అలాగనమాట. ఇదో చూసారా, ఇదే దారి గుడి దగ్గరికి అంటే పైన కొండ మీద ఉన్న నరసింహస్వామివారి గుడి దగ్గరికి వెళ్ళడానికి ఫుల్ ఘాట్. అయితే మీరు చెంబుతో సమర్పిస్తే చెంబులో సగం, బాటిల్ అయితే బాటిల్లో సగం, బిందెతోటైతే బిందెలో సగం. సో మరి అదే ఈ క్షేత్ర విశిష్టత. అదో ఆ పైన స్వామివారి గుడి, ఇదంతా గుడి అన్నమాట. అదే కొండ మన బండి ఎలాగా మన వైట్ హార్స్ గాడు ఘాటి ఫిట్, మొన్నే మన వీడియోలో అన్నాను కదా వీడు ఘాటి ఫిట్ కాబట్టి వీడికి ఈ కొండలు అనేది జూజుబి ఈజీగా ఎక్కేస్తాడు వీడు. సో ఇక్కడ టోల్ పే చేయాల్సి ఉంటుంది అనుకుంటాను నేను. సో ఇది టూ వీలర్కి అయితే 5 రూపాయలు అంట. ఇప్పుడే తెలిసిన విషయం ఏమిటి అని అంటే కింద ఇప్పుడు మనం దర్శించుకున్న గుడి 12:30 క్లోజ్ అయిపోతుంది. స్వామివారు నిద్రిస్తారట, కాసేపు రెస్ట్ స్వామివారికి, తర్వాత 4 గంటలకి తెరుస్తారట. ఈ పైన కొండ మీద ఉన్న గుడి పొద్దున 7 నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఉంటుంది. అబ్బా బా బా భలే. నేను విజయవాడ షిఫ్ట్ అయ్యి 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళలో ఇదే మొదటిసారి నేను స్వామివారిని దర్శించుకోవడానికి రావడం. ఎందుకు మిస్ అయ్యానా అనిపిస్తుంది నాకైతే. కింద వ్యూ చూడండి. సో ఎగువ ఉన్న నరసింహస్వామి వారి మందిరానికి మనం చేరుకున్నాం ఇప్పుడే. చలో పార్కింగ్ పెట్టేసి దర్శనం చేసుకుని వద్దాం. నారాయణ
నారాయణాయ నమో నమో నానాత్మని నమో నమో నారాయణాయ నమో నమో నానాత్మని నమో నమో నారాయణాయ నమో నమో నానాత్మని నమో నమో గీ రచనలనే ఎవ్వరు దలచిన ఇహ పరమంత్రములిందరికీ నారాయణాయ నమో నమో నానాత్మని నమో నమో నారాయణాయ నమో నమో గోవిందాయ నమో నమో గోపాలాయ నమో నమో గోవిందాయ నమో నమో గోపాలాయ నమో నమో భావజ గురవే నమో నమో ప్రణవాత్మని నమో నమో భావజ గురవే నమో నమో ప్రణవాత్మని నమో నమో దేవేశాయ నమో నమో దివ్య గుణాయ నమో